And find the foot of the perpendicular and perpendicular distance from origin to the plane 3x plus 4y minus 6z plus 1 is equal to 0. ఓ ప్లేన్ ఇచ్చాడు, దాని ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కొనుక్కోమని చెప్పాడు ఆరిజన్ నుంచి. గివెన్ పాయింట్ అని చెప్పి మనకి ఇచ్చిన పాయింట్ని తీసుకుంటాం. మనకి పాయింట్ ఇచ్చిన పాయింట్ ఆరిజన్, ఆరిజన్ అంటే 0, 0, 0. సో ఎక్స్ 1 0 అవుతుంది, వై 1 0 అవుతుంది, జెడ్ 1 0 అవుతుంది. సో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అని చెప్పి మనకి ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్ తీసుకుంటాం. మందర ఒక పాయింట్ ఉంది, ఒక ప్లేన్ ఈక్వేషన్ ఉంది. మనకి ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్ని కంపేరింగ్ ఈక్వేషన్ 1 విత్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ 0. ఈ ఈక్వేషన్తో మనం కంపేర్ చేసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ 3 అవుతుంది, బి ఈజ్ ఈక్వల్ వై కోఎఫిషియంట్ 4 అవుతుంది, సి ఈజ్ ఈక్వల్ జెడ్ కోఎఫిషియంట్ మైనస్ 6 అవుతుంది. సో మనకి ఏ కమ బి కమ సి వాల్యూస్ వచ్చాయి. సో ద లైన్ ఈక్వేషన్ అని చెప్పి మన లైన్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఎక్స్ మైనస్ ఎక్స్ 1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ వై 1 బై బి ఈజ్ ఈక్వల్ జెడ్ మైనస్ జెడ్ 1 బై సి. మనకి ఎక్స్ 1 వై 1 జెడ్ 1 వాల్యూస్ తెలుసు, ఏ బిసి వాల్యూలు తెలుసు. సో మన దగ్గర ఉన్న వాల్యూని ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ 1 అంటే 0 బై ఏ అంటే 3 ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ వై 1 అంటే 0 బై బి అంటే 4, జెడ్ మైనస్ జెడ్ 1 అంటే 0 బై సి అంటే మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనుకుంటాం. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ మనకు కావాలి. సో ఎక్స్ మైనస్ 0 అంటే ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఆర్కి ఈక్వల్ చేస్తాం. సో ఎక్స్ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఇక్కడ భాగిస్తున్న 3 రైట్ సైడ్ గుణిస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 × r 3 r. సేమ్ వై కూడా అలాగే కడతాం, 4 × r 4 r, జడ్ ఈక్వల్ మైనస్ 6 × r 6 r. సో మనకు వచ్చిన ఎక్స్ కామ వై కామ జడ్ వాల్యూస్ వచ్చాయి. దీన్ని పి అనుకుంటాం. పాయింట్ పి ఈజ్ ఈక్వల్ టు 3 r 4 r 6 r. సో పి ఈజ్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ ఏ. పాయింట్ ఏ నుంచి ప్లేన్ 1కి పి అనేది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అవుతుంది. సో ద పాయింట్ పి లైస్ ఆన్ ప్లేన్ 1. మనకి ఇచ్చిన ప్లేన్ 1 ఈక్వేషన్ ఏంటి, 3x ప్లస్ 4y మైనస్ 6z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఈ ఎక్స్ వై జెడ్ దగ్గర మనకు వచ్చిన పి పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో 3 × x అంటే అంత 3 r, ప్లస్ 4 × y అంటే 4 r, మైనస్ 6 × z అంటే మైనస్ 6 r, ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. దేర్ ఫోర్ 3 × 3 r అంటే 9 r, ప్లస్ 4 × 4 16 r, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 6 × 6 36 r, ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. సో 9 + 16 + 36 అంటే 61 r, ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ప్లస్ 1 అనేది రైట్ సైడ్ వెళ్తే మైనస్ 1 అవుతుంది. సో ఆర్ ఇస్ ఈక్వల్ టు ఇటు గుణిస్తుంది 61, అటు వెళ్తే భాగిస్తుంది. సో ఆర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 1/61. సో మనకి ఇచ్చిన ఆర్ వాల్యూని పీలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 1/61 ఇన్ ఈక్వేషన్ పి. సో పి ఇస్ ఈక్వల్ టు 3 × 3 r కదా, ఆర్ అంటే అంత మైనస్ 1/61 కామా 4 r 4 × r అంటే మైనస్ 1/61 కామా మైనస్ 6 r 6 × r అంటే మైనస్ 1/61 మైనస్ 1 × 3 మైనస్ 3/61 మైనస్ 1 × 4 మైనస్ 4/61 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6/61. సో మనకి పి అనే పాయింట్ వచ్చేసింది. సో ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ పి ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన పాయింట్ని రాసుకుంటాం. సో ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఏకి పీకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కడితే ఫార్ములా రూట్ ఓవర్ ఎక్స్ 2 మైనస్ ఎక్స్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై 2 మైనస్ వై 1 హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ 2 మైనస్ జెడ్ 1 హోల్ స్క్వేర్. ఈ పాయింట్కి ఉన్న ఏ పాయింట్ అంటే మనకు ఆరిజిన్ అన్నారు కదా, 0, 0, 0, ఈ 2 పాయింట్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కట్టాలి. సో ఎక్స్ 2 అంటే మైనస్ 3/61 మైనస్ ఎక్స్ 1 అంటే 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై 2 అంటే మైనస్ 4/61 మైనస్ వై 1 అంటే 0 హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ 2 అంటే 6/61 మైనస్ 0 హోల్ స్క్వేర్. సో ఏదైనా నెంబర్ని 0 తీస్తే సేమ్ నెంబర్ వస్తుంది. సో మైనస్ 3/61 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 4/61 హోల్ స్క్వేర్ ప్లస్ 6/61 హోల్ స్క్వేర్. సో మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే అంత 9/61 స్క్వేర్ ప్లస్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 16/61 హోల్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 36/61 హోల్ స్క్వేర్. ఇప్పుడు 9 + 16 + 36 అంటే 61 వస్తుంది. సో రూట్ ఓవర్ 61/61 హోల్ స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, రూట్ ఓవర్ 61/61 × 61. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1/61 మిగులుతుంది. సో రూట్ 1 అంటే వాల్యూ ఎంత, 1/√61.